సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం సర్పేసి 4 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రాన్ని అధికారం చెలాయిస్తూ కుటుంబ పాలన చేస్తూ అవినీతి పాలన చేస్తూ వాటికి అడ్డుపడ్డ వాళ్ళని జైల్లో పెట్టించి కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి 4 స్తంభాలు: ఒకటి పొలిటికల్ సిస్టమ్, రెండవది బ్యూరోక్రాటిక్ సిస్టమ్, మూడవది మీడియా సిస్టమ్, నాలుగవది జ్యుడిషియల్ సిస్టమ్. ఈ 4 స్తంభాలను ఉపయోగించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ నాలుగు స్తంభాలను కూర్చున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యం ఉంది. రేపు 11వ తారీఖు నాడు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ఓటు చేశారు, సామాజిక తెలంగాణ కోసం ఓటు చేశారు, ప్రజల తెలంగాణ కోసం ఓటు చేశారు. ప్రజల బంగారు తెలంగాణ అంటే రేపు వచ్చే 11వ తారీఖు నాడు కనిపిస్తుంది.